శేర్లింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్లోని హనుమాన్ నగర్లో వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న 10,000 రూపాయల నగదు సక్రమంగా అందడం లేదంటూ కాంగ్రెస్ నేత బాలు యాదవ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని బస్తీవాసులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ యాదవ్, అరుణ, విష్ణు, శ్రీను, సంగారెడ్డి, పరశురం తదితరులు పాల్గొన్నారు. ఈ మోరీ వస్తాడు చూడు, ఎందుకంటే వీళ్ళు ఇంట్లో మొత్తం వరద వచ్చి ఇళ్లలో నిండిపోతుండవి. రోజు ఎత్తి ఎత్తి మాకు యాస్ట్కి వచ్చిపోతుంది. ఎవరు పట్టించుకుంటలేరు. ఓట్లప్పుడే ఓట్లు వేయండి అని తిరగటంలే కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మా ఎట్లా మా పరిస్థితి ఎట్లా ఎవరికి చెప్పుకునాలే? మీరు ఎవరు పట్టించుకుంటలేరు? లో హనుమాన్ నగర్ లో హనుమాన్ నగర్ కానీ దినమన్ నగర్ కానీ ప్రగతి నగర్ కానీ ఆస్పాస్ట్ పాపరాయి నగర్ పాపిరెడ్డి నగరు ఈ బస్సులో ఉన్న వాళ్ళే టీఆర్ఎస్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ మరి ప్రభుత్వంలో ఇచ్చిన అమౌంట్ మరి టీఆర్ఎస్లో నాయకులకే వెళ్తుందా? మరి నేను అడుగుతున్నాను, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేరాలి. చేరేంత వరకు నేను ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అవసరమైతే శేర్లింగంపల్లి రవీంద్ర గారిని రవీంద్ర ద్వారా మేమంతా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాను.